ఓం శ్రీ గణేషు పురాణము ముప్పై రెండవ అధ్యాయము సంకష్ట చతుర్దశి వ్రత మహాత్య కథలు అనిరుద్ధుడి వృత్తాంతము పూర్వం శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రజమ్మునుడు తన కొడుకైన అనిరుద్ధుడు ఉన్నట్లుండి అదృశ్యమవడంతో ఎంతో బాధపడ్డాడు ఆ విషయం తెలిసిన అతడి తల్లి రుక్మిణీదేవి ప్రజుమునుడితో కుమారా పూర్వం నీవు ఆరు రోజుల వయసులో ఉన్నప్పుడు సంభాసురుడనేవాడు నా పొత్తుకడు పొత్తళ్లలో ఉన్న నిన్ను అపహరించుకుపోయాడు అప్పుడు నేను పుత్రవియోగంతో ఎంతో విలపించాను అలా చాలా కాలం గడిచింది ఒకనాడు లోమసుడని మా మహర్షి మన గృహానికి విచ్చేశాడు నేను ఆయన్ని పూజించి నేను పడుతున్న బాధని చెప్పాను చెప్పాడు అప్పుడు ఆ మహర్షి అత్యంత మహానిత్యమైన చతుర్దశి వ్రతాన్ని ఉపదేశించాడు నేనా వ్రతాన్ని ఎంతో శ్రద్ధగా నాలుగుసార్లు ఆచించాను వ్రతఫలితంగా గణేషుడు అనుగ్రహించతో సంభాసుడి చెరలో ఉన్న నీవు తిరిగి నా దగ్గరకొచ్చావు కనుక నాయనా నీవుకూడా నాలాగే గణేషచతుర్దీశి వ్రతాన్ని ఆచరించు తప్పకుండా నీ కుమారుడు తిరిగి నీకు లభిస్తాడని చెప్పింది తల్లి మాట ప్రకారం ప్రధ్యమునుడు చతుర్దశి తిది నాడు శ్రద్ధలతో ఎంతో వైభవంగా సంకష్ట చతుర్దశి వ్రతాన్ని ఆచరించాడు వ్రతం పూర్తయ్యాక గణేషుడి అనుగ్రహంతో తన పుత్రుడు బాణాసురుడి చెరలో ఉన్నట్లు నారదుడి ద్వారా తెలుసుకొన్నాడు ప్రధ్యుముడు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేసి ఎలాగైనా తన కుమారుణ్ణి రక్షింపమని కోరాడు అయితే బాణాసురుడు పరమేశ్వరభక్తుడు సాక్షాత్తు ఆ శంకరుణ్ణే తనకు రక్షణగా ఉంచుకున్న తపోధనుడు అలాంటి వాణ్ణి జయించడం ఎలా అని ఆలోచించాడు కృష్ణుడు అప్పుడు ఉద్ధవుడు అక్కడికొచ్చి చతుర్దశి వ్రతాన్ని చేయమని సలహా ఇవ్వడంతో శ్రీకృష్ణుడా వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించాడు వ్రతఫలితంగా బాణాసురుణ్ణి యుద్ధంలో అనాయసంగా ఓడించి తమ మనోడైన అనిరుద్ధుణ్ణి అతడి ప్రేయసి ఉషతో సహా విడిపించుకుని తీసుకునొచ్చాడు రెండోది కార్తవీర్యుడి వృత్తాంతం ఆనాడు కృతవీర్యుడు తన తండ్రి బ్రహ్మదారా తెలుసుకున్న శంఖ సంకష్ట చిత్రీ వ్రతాన్ని తనకు కలలో ఉపదేశించాక ఎంతో శ్రద్ధతో ఆ వ్రతాన్ని ఆచరించడమే కాకుండా ఏకాక్షర మంత్రాన్ని కూడా శ్రద్ధగా ఉపాసించాడు కృతవీర్యుడి భక్తి ప్రతిత్తులకు మెచ్చిన గణనాథుడు ప్రత్యక్షమై అతడికి సంతాన భాగ్యాన్ని ప్రసాదించాడు ఒక శుభముహూర్తంలో కృతవీర్యుడి భార్య గర్భాన్ని ధరించింది నవమాసాలు నిండాక ఒక పుత్రుణ్ణి ప్రసవించింది అయితే ప్రారంధవశాత్తు ఆ పిల్లవాడు రెండు అందమైన తలలతో చేతులు అందమైన తలలతో చేతులు కాళ్ళూ సరిగ్గా లేని వికృతమైన శరీరంతో జన్మించాడు అలాంటి శిశువుని చూసి మహారాణి ఎంతో కుమిలిపోయింది అయ్యో ఏ జన్మలో ఏం పాపం చేశానో కదా ఈనాడు నాకిల్లాంటి వికారమైన పుత్రుడి జన్మించాడు ఆ గజానుని వ్రతం చేసినా ఆయనకి మా మీద జాలి కలగలేదా ఇలాంటి వాణ్ణి కనటం కన్నా గొడ్రాలిగా ఉండటమే మంచిది కదా విప్రుల ఆశ్చర్యచలాలన్నీ అసత్యాలైనా ఇక నేనేం చెయ్యాలి అని ఈ పిల్లవాణ్ణి ఎలా పెంచాలి అని దీనంగా సాగింది రాణి ఏడుపు విని మందిల్లోనికి వచ్చాడు కృతధీర్యుడు అక్కడ రాణి పొత్తులలో వికారంగా జన్మించిన పుత్రుడిని చూశాడు ఆయన హృదయం కూడా ఎంతో చెలించిపోయింది రెండు చేతులు పైకెత్తి ఓ గణనాథ ఇదేనా నీ భక్తుడికి నీ విచ్చేవరం నిన్ను ఒక్కసారి స్మరిస్తేనే సకల పాపాలు తొలగిపోతాయంటారే మరి నేను ఎంతో శ్రద్ధాభక్తులతో నిన్ను ఆరాధించాను కదా నేనేం పాపం చేశాను ఎన్నాళ్ళు సంతానం కోసం ఎదురుచూసినందుకు ఇదా ఫలితం అని విలిపించాడు అప్పుడు మంత్రులు పురోహితులు అక్కడకొచ్చి కృతవీర్యుడిని అతడి భార్యని ఓదారిస్తూ మహారాజా కర్మగదిని ఎవరూ తప్పించలేరు లోకల్లో శ్రీరాముడు ధర్మరాజు లాంటి వాళ్ళే ఎన్నో కష్టాలు పడ్డారు మానవులు అయిన మనమెంత మీరిలా ఎంత బాడు బాధపడుతున్నా మీ కుమారుడికి పూర్తి అవయవాలు వస్తాయా ఏదైనా కాలానుగుణంగా ప్రాప్తించవలసినవే అని హితబోధ చేశారు వారి వారి మాటలతో కృతవీరుడు కొంత శాంతించాడు నెమ్మదిగా తాను ధైర్యాన్ని తెచ్చుకుని భార్యను కూడా ధైర్యం తెచ్చుకోమని చెప్పాడు క్రమంగా ఆ దంపతుల పిల్లవాడి భారాన్ని గజానుడికి వదిలివేసి ఆ బాలుడికి యథోజిత్ సంస్కారాలు చేశారు ఎంతోమంది విప్రులకి పండితులకి బేదసాధలకి అన్నవస్త్రాలు దానాలు చేశారు ఇలా పదకొండు రోజులు గడిచాక తమ కుమార్డుకి కార్త్యవీరుడు అని పేరు పెట్టారు నగరమంతా ఉత్సవాలు జరిపించారు అందరికీ దాన ధర్మాలు చేశారు ఎంతో ప్రేమగా పిల్లవాడిని పెంచసాగారు ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకనాడు దత్తాత్రేయుల వారు కృతవీర్యుడి ఆస్థానానికి వచ్చారు మహారాజు ఆయన్ని ఘనంగా స్వాగతించి అతిథి మర్యాదలు చేసి గౌరవించాడు దత్తాత్రేయుల వారు సుఖంగా కూర్చున్నాక ఆయన పాదాల మీద పడి మహాత్మా మీ రాకతో మా రాజ్యం ఎంతో పవిత్రమైనది మా జీవితాలు ధన్యమైనాయి మీలాంటి పుణ్యాత్మల దర్శనం దుర్లభము ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మీ దర్శనం లభించదు స్వామి నన్ను నా కుటుంబాన్ని నా రాజ్యాన్ని ఆశీర్వదించండి అని కోరాడు దత్తాత్రేయులు వారి చిరినవ్వుతో రాజా నేను నీ కుమారుణ్ణి చూద్దామని వచ్చానయ్యా ఏడీ ఈడి తీసుకురా అని అనగానే కృతవీర్యుడు వరిద్యుణ్ణి పంపించి వికలాంగుడైన తన కుమారుణ్ణి దత్తాత్రులత్రేయుల వారి దగ్గరికి తెప్పించాడు స్వామి కర్తవీర్యుణ్ణి పరిశీలనగా చూశాడు అప్పుడు కార్తవ కృతవీర్యుడు మహానుభావ నేనెంతో తపించి గణేశ్వరిని ఆరాధించి ఆయన మంత్రాన్ని కఠోర దీక్షతో ఆచరించాను ఆ ప్రభువుకి నా మీద దయ కలగలేదో ఏమో ఇలాంటి అంగవికల్యన పుత్రుణ్ణి ప్రసాదించాడు నా దురదృష్టం గురించి ఇంకేం చెప్పను నా లాంటి అభాగ్యుడి లోకల్లో ఇంకెవరూ ఉండరు దయచేసి నా కుమారుడి అంగవైకల్యం తొలగిపోయి ఏవైనా దారి చూపించండి స్వామి జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటా అని దీనంగా ప్రార్థించాడు మహారాజా నీవేం బాధపడకు ఇక్కడే ఇప్పుడే నీ కుమారుడి గురించి అతడి భవిష్యత్తు గురించి ధ్యానంలో చూశాను నీ పుత్రుడు సామాన్యుడు కాదు అసమాన పరాక్రమవంతుడుగా ఈ విశ్వంలోనే ఎంతో పేరు తెచ్చుకుంటాడు లోకల్లో ఉన్న రాజ్యులందరినీ ఓడించి భూమండలానికి సార్వభౌముడవుతాడు ఇక నీ కుమారుడి అంగవైట్యం ఎందుకు కలిగిందంటే ఆనాడు సంతారం కోరి నీవు సం సంకష్ట చితుర్దేశ వ్రతాన్ని ఆచరించే సమయంలో రాత్రిపూట చేయవలసిన జాగరణ విషయంలో కొంత అశ్రద్ధ చూపావు శుద్ధాచమనం లాంటి కొన్ని నియమాల్ని పాటించలేదు దానితో వ్రతానికి లోపం కలిగింది అందుకే నీకు ఇలా అంగవేహనయమైన పుత్రుడు జన్మించాడని చెప్పి కృతవీర్యుడి కుమారుణ్ణి దగ్గరికి తీసుకుని అతడి చెవిలో సాంగోపాంగంగా గణపతి ఏకాక్షర బీజమంత్రాన్ని ఉపదేశించాడు నాయన కార్తవీయ నేను ఉపదేశించిన ఈ దివ్యమంత్రాన్నే భక్తిగా ఉపాసించు ఈ విధంగా ఏకభక్తంతో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తే భక్తవరుడైన గణేశుడిని నీకు సాక్షాత్కరిస్తాడు ఆ మహాదేవుడి దివ్యదృష్టి నీ మీద పడితే నీ వికార ఆకారం పోయి దివ్య శరీరాన్ని పొందుతావు అని ఆశీర్వదించి రాజు దగ్గర వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడు దత్తాత్రేయుడు కార్తవీరుడు తండ్రి దగ్గరికెళ్ళి నాన్నగారు దత్తాత్రేయులు వారు చెప్పినట్లే నేను గజానుడి కోసం తపస్సు చేస్తాను అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయండి అని కోరాడు అందుకు కృతవీర్యుడు ఎంతో సంతోషించి సమీపంలో ఉన్న ఒక అరణ్యంలో ఒక చక్కటి ప్రదేశంలో ప్రశాంతమైన ఆశ్రమాన్ని నిర్మింపజేశాడు తపస్సు నిర్విఘ్నంగా చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసి సేవకుల ద్వారా తన కుమారుని ఆశ్రమానికి చేర్చాడు అలా ఆశ్రమం చేరిన కార్తవీర్యుడు ఒక శుభమూర్తంలో దత్తులవారు ఉపదేశించిన మంత్రాన్ని శ్రద్ధగా ఉపాసించడం ప్రారంభించాడు కఠోరమైన దీక్షలో కార్తవీర్యుడికి తపస్సు సాగ సాగిపోతోంది ఎండకీ వానకీ చెలికి చెలించకుండా అలాగే గణేశ మంత్రాన్ని ధ్యానిస్తున్నాడు క్రమంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒక శుభమూర్తంలో కార్తవీర్యుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న సరోవరం నుంచి ఎర్రని పడగంలాంటి వర్ణంతో ప్రకాశిస్తూ గజానుడు ప్రత్యక్షమయ్యాడు మృదు మధురమైన స్వరంతో నాయన కార్తవీర్య నీ కఠోర తపస్సుకి మెచ్చాను క్రూరముగాలు సంచరించి ఈ భయంకరమైన అడవులు ఏమాత్రం భయపడకుండా పన్నెండు సంవత్సరాలు దీక్షగా తపస్సు చేశావు నీకు వరాలివ్వటానికి వచ్చాను ఏం కావాలో కోరుకో అన్నాడు గజానుడి దివ్య స్వరం ధ్యాననిష్టలో ఉన్న కార్త్యవీరుడికి వినిపించింది నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఎదురుగా కనిపించిన గజానుడి పాదాల మీద పడిపోయాడు తన కన్నీటితో ఆయన పాదాలు కడిగాడు దేవా గణనాథ నీ దివ్య పాద పద్మాల మీద నాకు స్థిరమైన భక్తిని ప్రసాదించి ఇక నాకే కోరిక లేదు అయితే నా వికృత రూపాన్ని చూసి నా తల్లిదండ్రులు ఎంతగానో కుమిలిపోరుతున్నారు వారి సంతో సంతోషం కోసం నాకు అందరిలాంటి శరీరాన్ని అనుగ్రహించు అన్నాడు అతని మాటలకు నవ్వుకున్న గజానుడు వెంటనే రూపాన్ని ధరించి కార్తవీర్యుడి ఉదరంలోనికి ప్రవేశించాడు అలా స్వామి ప్రవేశించిన వెంటనే కార్తవీర్యుడికి అంగవైకల్యం తొలగిపోయి దివ్యదేహం ప్రవర్తించింది నవయువకుడిలా మారిపోయాడు రెండు చేతుల స్థానంలో ఒయ్యి చేతులు వచ్చాయి మేర నగ ధీరుడిగా నిలబడ్డ ఆ కార్తవీరుణ్ణి చూసి దేవతంతా ఆశ్చర్యపోయి పోలవాన పురిపించారు ఆ విధంగా గణేశ వర ప్రభావంతో మహాబలవంతనైన కార్తవీర్యుడు ఉత్సాహంతో దిక్కులన్నీ అదిరిపోయేలా ఒక్కసారి సింహనాదం చేశాడు ఆ ధ్వనికి సమస్త రాజలోకాలు గడగడలాడిపోయింది లోకాలని ఉలిక్కిపడ్డాయి ఒకేసారి ఐదు వందల బాణాలని ప్రయోగించగల సామర్థ్యం కార్తవీర్యుడికి కలిగింది కార్తవీరుడి సహ బా సహబ్రాహుల్ని ధరించి ఆశ్చర్యచక్తులైన దేవతలంతా క్రిందికి దిగి గణేష వరప్రసాదుడైన అతడితో కార్తవీర్య నీవెంతో గొప్పవాడివి నీకు ఎక్కడా ఎదురు లేదు నిన్ను స్మరిస్తే చాలు పోయిన వస్తువులు ద్రవ్యము తిరిగి దొరుకుతాయి సకల లోకవాసులు బాధల్ని తొలగించగలిగే సామర్థ్యం నీకు లభిస్తుంది ఈ కల్పాంతరం వరకు నీవు జీవిస్తావని దీవించి తిరిగి వెళ్ళిపోయారు కార్తవీరుడి ప్రతిభా విశేషాలలో భూలోకంలో ఉన్న రాజులందరికీ తెలిసింది అందరూ తమంత తామే ఆయన దగ్గరికి వచ్చి సామంతలుగా ప్రకటించుకున్నారు ఎన్నో విలువైన కాలుంకలు సమర్పించారు తరువాత కార్తవీరుడు తన దగ్గర పోగైన సంపదతో తాను తపస్సు చేసిన ప్రాంతంలో అందమైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు తాను ప్రతిష్ఠించిన స్వామికి ప్రవాళ గణపతి అన్న పేరు పెట్టి నిత్యం భక్తి శ్రద్ధలతో అర్పించసాగాడు నాటి నుంచి ఆ దివ్యక్షేత్రం ప్రవాళక్షేత్రం అనే పేరుతో సుప్రసిద్ధమైనది ఆ క్షేత్రంలో చేసే తపస్సు సుజ సజ్జో ఫలితాలనిస్తుంది అక్కడే పూర్వం ఆదిశేషుడు భూవారాన్ని మోసే సామర్థ్యాన్ని సర్వజ్ఞత్వాన్ని వేయి పడగల్ని గణేషుడి అనుగ్రహంతో పొందాడు అలా తనకు వరాలు లభించిన ఈ క్షేత్రం మీద ప్రేమతో అక్కడికి వచ్చి తాను కూడా ఒక గణపతివ్రతుని స్థాపించాడు ఆ మూర్తికే ధరణీధరుడనీ పేరు ఈ ధరణీధరమూర్తిని స్మరించిన వారికి సకల కార్యసిద్ధి కలుగుతుంది కొంతకాలం తరువాత కార్తవీర్యులు తల్లిదండ్రులను చూడడానికి వేయు బావులతో తన రాజ్యానికి వెళ్ళాడు అంగ వైకల్యంతో కుమారుడు సహస్రబాహులతో మహాబలవంతుడుగా తిరిగి వచ్చేసరికి ఆ రాజదంపతులు ఎంతో ఉప్పొంగిపోయారు ఆ రోజు రాజ్యమంతా ఘనమం ఘనంగా ఉత్సవాలు జరిపించారు అడిగిన వారికి అడగని వారికి విరివిగా దానాలు చేశారు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తమకింత భాగ్యాన్ని ప్రసాదించిన దత్తాత్రేయులు వారికి గజానుడికి హృదయపూర్వకంగా మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు రాజ్యంలో ఉన్న వేద పండితులు పురోహితులు అందరూ విచ్చేసి కార్తవీర్యుణ్ణి అతడి తల్లిదండ్రుల్ని సమంతకంగా ఆశీర్వదించారు సోరసేను మహారాజా విన్నావు కదా సంకష్ట చతుర్ద సంకష్టహర చతుర్దశి మనం ఎంత గొప్పదో ఈ వ్రతమాచ్యం గురించి పూర్తిగా చెప్పటం సృష్టిలో ఎవరికీ సాధ్యము కాదు సకల మానవాళికి మేలు కలిగించి ఈ వ్రతీ వ్రతం కృతవీర్యుడి ద్వారానే ఈ లోకానికి రాబడింది ఇది అదంతో పవిత్రమైనది ఈ వ్రతం గురించి స్మరిస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి ఈ వ్రతాన్ని చేయడం వల్లనే రావణుడు మహావీరుడయ్యాడు పాండవులు దీన్ని ఆచరించి కోల్పోయిన తమ రాజ్యాన్ని తిరిగి పొందారు ఇక నీవు మా విమానం పైకెక్కి కేరి పైకెక్కిరే పైకెగిరే మార్గం చూడని అన్నాడు ఇంద్రుడు ఇంద్రుడి ద్వారా గణేషుడి చతుర్దశి వ్రతమాచ్యాన్ని విన్న సోరసేనుడు ఎంతో సంతోషించాడు తన బటులను గెరిపించి మీరంతా మన రాజ్యంలో నలుమూలకి వెళ్ళండి ఇంటింటికి వెళ్ళి సంకష్ట చతుర్దేశీ వ్రతాన్ని ఆచరించి ఆచరించిన వాళ్ళెవరైనా ఉంటే తక్షణమే ఇక్కడికి తీసురండి అని ఆదేశించాడు వెంటనే రాజభటులో నగరంలోనికి వెళ్లారు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఎవరైనా చతుర్దశి వ్రతాన్ని ఆచరించారా అని విచారించసాగారు అలా తిరుగుతూ ఉన్నవారికి కళ్ళకి ఒక ఇంటి దగ్గరగా దివ్య విమానం ఆగి కనిపించి అది చూసి ఆశ్చర్యపోయి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు ఆ ఇంట్లో ఒళ్లంతా కుస్తువ్యాధితో పీడించబడుతూ గాయాల నుంచి రెసికారుతూ ఉన్న ఒక చండాల స్త్రీ వారికి కనిపించింది ఆ స్త్రీని తీసుకెళ్లడానికి ఆ దివ్య విమానం వచ్చిందన్న విషయాన్ని విమానం నుంచి దిగిన గణేష్ దూతలు వారికి చెప్పారు రాజుభటులకి ఇంత వింత ఏమిటో అర్థం కాలేదు ఓ గణపతి దూతల్లారా ఈ స్త్రీని చూస్తేనే చాలా వికృతంగా జుగుస్సకరంగా ఉంది పైగా చండాలిడి కూడా కదా మరిలాంటి పాపిని తీసుకెళ్ళడానికి మీరెందుకొచ్చారేమిటి అసలు ఈ దుస్థితి ఆమెకెలా కలిగింది దయచేసి చెప్పండి అని ప్రార్థించారు చండాలి వృత్తాంతం గణపతి దుతలు వారితో రాజభూ పూర్వం బంగాళమనే దేశంలో సారంగధరుడనే చత్రుడుండేవాడు అతడికొక కుమార్తె ఉంది ఆమె పేరు సుందరి ఎంతో సౌందర్యవతి మునుల మనస్సుల్ని కూడా మోహింపచేసేంత అందమైనది అయితే ఆమె ప్రార్థబ్దవశాత్తు పెద్దానగా మారింది జారత్వంతో యువకుల్నీ పతితుల్ని చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండేది ఇంటిని వదిలేసి ఒక వేసేలా నగరమంతా తిరుగుతూ కోరిన వాడితో రమిస్తూ కాలం గడిపేది అలా విశృంగలంగా తిరుగుతున్న సుందరి ఒకనాడు చిత్రుడు అనే యువకుణ్ణి వివాహం చేసుకుంది వివాహమైనప్పటికీ ఆమె ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు అతన్ని కూడా మోసం చేసి అతడైన ఆస్తినంతా తన విలాసానికి ఖర్చు చేసింది ఒకనాటి రాత్ర రాత్రి భర్త నిద్రపోతున్న సమయంలో సుందరి చక్కగా అలంకరించుకుని నెమ్మదిగా తన వీటుడి దగ్గరికి బయలుదేరింది అంతలో మెలకు వచ్చిన చిత్రుడు తన భార్య బయటికి వెళ్తుండడం గమనించి ఆమె చేయి పట్టుకుని ఆపాడు ఓసి నీచురాలా భర్తను నేనుండగా విటిల కోసం వెళ్లి గ్యారత్వం ప్రదర్శిస్తావా నీకేమైనా బుద్ధుందా నీవసలు సరైన ఆడదానివేనా అని తీవ్రంగా మందలించాడు భర్త మాటల సుందరిలో ఉన్న ఆగ్రహాన్ని తట్టి లేపాయి అప్పటికీ తన ఆవేశాన్ని ఎలాగో ఆపుకుంది కొద్ది రోజులు అయిన తరువాత ఒకనాటి అర్ధరాత్రి చిత్రుడు నిద్రపోతున్న సమయంలో ఒక పెద్ద కతితో అతన్ని పొడిచి తన విటిలితో పారిపోయింది మర్నాడు ఉదయం ఈ విషయాన్ని ఇరుగు పొరుగురు వారు తెలుసుకుని చిత్రుడి దీనాస్థితిని జాలిపడి వారే అతడికి అంత్యక్రియలు చేయించారు వీనంతటికీ కారకురాలైన సుందరి గురించి రాజుగారికి ఫిర్యాదు చేశారు రాజు వెంటనే ఆమెను పట్టి బంధించి తమ్ముని బటుల్ని పంపగా వారు దారికాచి ఒకనాడు సుందరిని బంధించి రాజుముందు నిలబెట్టారు మహారాజా ఆమె చేసిన పాపాలకి మరణశిక్ష విధించాడు భటులు వెంటనే దాన్ని అమలుపరిచారు సుందరి మరణించగానే యమదూతలు వచ్చి ఆమెని ఈడ్చుకుపోయి నరకంలో పడేశారు ఆ నరకల్లో ఎన్నో రకరకాల యాతనలు పడుతూ తాను చేసిన తప్పుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఎంతో దుఃఖించింది అలా నరకల్లో ఒక కల్పాంతరం వరకు శిక్షలు అనుభవించిన ఆమె తిరిగి ఒక చండాలి స్త్రీగా కుష్టివ్యాధితో మీ రాజ్యంలో జన్మించింది ఒకనాడు ఈ చండాలి బాగా మద్యం తాగి మతి తప్పి భిక్షాటన కోసం ఇల్లిల్లో తిరుగుతూ చంద్రోదయ సమయానికి సంకష్ట చిత్తర్దిశే వ్రతం చేస్తున్న ఒకడి ఇంటి దగ్గరికి వెళ్ళింది అక్కడ వారు పెట్టిన గణేషుడి ప్రసాదాన్ని భుజించింది ఆ సమయంలో గణేశుని మనసారా స్మరించింది ఆనాడు ఈమె చేసిన పుణ్యం కారణంగానే గణేష్ లోకానికి వెళ్ళి ఆ సంపాదించుకుంది అందుకే ఈమెని శరీ సశరీర్యంగా తీసుకెళ్లడానికి వచ్చామన్నారు ఈ కథనంతా విన్న రాజుభటలు తమ రాజు తమని ఎందుకు పంపింది ఇంద్రుడి విమానం ఎలా కూలిపోయింది అది తిరిగి పైకి లేవాలంటే ఏం చేయాలి అన్న విషయాలన్నీ మొత్తం గణపతి దూతలకు చెప్పిది ఓ గణేష్ దోతలారా మా ప్రభువు ఇంద్రులో వారికి మాటిచ్చాడు ఇంద్రుడు కూడా దేవలోక ప్రభువే కదా మీరు దైతల్చి ఈ చండాలని మాతో పంపిస్తే ఈమె చేత చతుర్దశి వ్రత దర్శనం ద్వారా ఆమెకి లభించిన పుణ్యాన్ని దారిపోయించి ఇంద్రుడి విమానాన్ని తిరిగి వెళ్ళిపోయేలా చేస్తాము దయచేసి మాక మా మాట మన్నించండి అని కోరారు అప్పుడు గణపతి దూతల రాజుభటులారా ఈమెని మీతో పంపటం కుదరదు అందుకు మా ప్రభువు అనుమతి లేదు ఇక మీరు వెళ్ళవచ్చు అంటూ ఆ చండాల స్త్రీని నెమ్మదిగా తమ విమానం ఎక్కించారు విమానం ఎక్కి ఎక్కడంతోనే ఆమెకి దివ్యశరీరం ప్రాప్తించింది మంగళనాథాలు వినిపిస్తుండగా గణేషదుతులు ఆమెతో సహా గణపతిలోకానికి బయలుదేరారు ఈ విషయాన్ని పరుగుపరుగున వెళ్లి సోరసేనుడికి చెప్పారా భటులు అంతలో గణపతిలోకానికి వెళ్తున్న విమానం నలువైపులా దివ్యకాంతుల్ని వెదజల్లుతూ నింగిలూకి ప్రయాణిస్తూ వారికి కనిపించింది ఆ విమానంలోంచి దివ్యరూపాన్ని ధరించిన చండాలి ఒక్కసారి క్రిందరు చూసింది ఆమె దివ్యదృష్టి ఇంద్రుడి విమానం మీద పడింది అంతే ఆమె పుణ్యప్రభావంతో ఇంద్రుడి విమానం కూడా పైకి లేచింది ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు సౌరసేనుడు ఇంద్రుడికి చెప్పి ఈ వింతను తలుచుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోగా దివ్యశరీరాన్ని ధరించిన చండాలి గణపతిలోకాన్ని చేరుకుంది సౌరసేనుడు చేసిన చతుర్దిశి వ్రతం ఇంద్రుడి ద్వారా సంకష్ట చతుర్దశి గొప్పదనాన్ని విన్న సూరసేనుడికి తాను కూడా ఆ దివ్య వ్రతాన్ని చేసి గణేషుడి అనుగ్రహం పొందాలన్న సంకల్పం కలిగింది తన మందిరానికి చేరుకుని వెంటనే కులగొరువైన వశిష్ఠులు వారికి కబురు పెట్టాడు ఆయన రాగానే అర్ఘపాదాలతో సత్కరించి మహానుభవా గురుదేవా నేనిటీవలే ఇంద్రుడి ద్వారా సంకష్ట చతుర్దశి వ్రతం గొప్పదనాన్ని తెలుసుకున్నాను దయచేసి తమరు మంచి ముహూర్తం నిర్ణయించండి నాకూడా ఆ వ్రతాన్ని చేయాలనుందని కోరాడు వశిష్ఠుడు ప్రశాంతంగా మహారాజా వచ్చే మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చే చతుర్దశి ఎంతో విశేషమనిది ఎందుకంటే ఆ రోజు మంగళవారం కూడా కలిసి వచ్చింది ఆ రోజు గనక నీవు వ్రతాన్ని చేస్తే నీవనుకున్న సంకల్పాలన్నీ నెరవేరుతాయని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సోరసేనుడు వశిష్ఠుడు చెప్పినట్టుగా మాఘమాసాన్న కృష్ణపక్ష అంగారక చతుర్దశి నాడు సకల సంబరాలతో అత్యంత వైభవంగా సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని ఆచరించాడు వ్రతానంతరం యథావిధిగా విప్రులకి భోజన తాంబోధాలని దక్షిణని సమర్పించి వారందరినీ సంతృప్తిపరిచాడు గణపతికి చంద్రుడికి అర్ఖ్యాలిచ్చి విప్పులందరి భోజనాలు ముగిశాక తాను బంధుమిత్రులతో కలిసి భుజించాడు ఈ సందర్భంగా పదివేల గోవుల్ని దానం చేశాడు ఆ రాత్రంతా వినాయక వ్రతగదల్ని చతుర్దశి వ్రతమాచ్యాన్ని గురించి వింటూ తెల్లవార్లు గణేష భజనతో జాగారం చేశాడు మర్నాడు ఉదయం యథావిధిగా గణపతికి షోడశోపచార పూజలు చేసి తాను పూజించిన బంగార గణపత ప్రతిమని ఎర్రటి వస్త్రంతో సహా కులగరువైన వశిష్ఠులు వారికి వాయినమిచ్చాడు ఈ విధంగా శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించుట ఆచరించడంతో గణపతి సంతోషించి అతడి కోసం దివ్య విమానాన్ని పంపించాడు విమానం సరాసరి వచ్చి సూరసేనుడి ముందు ఆగింది అందులోంచి దిగిన గణపతి దోతలు సూరసేన నీ పుణ్యం ఫలించింది గజానుడు నిన్ను సశరీరంగా తన దగ్గరికి తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడని అన్నారు వారి మాటలు వినగానే సౌరసేనుడికి ఎంతో ఆనందంతో నోటు మాట కూడా రాలేదు గణేషుడు అనుగ్రహానికి మురిసిపోయాడు ఓ గణనాథ దో గణనాథ దోతలారా రోజు నా జన్మ ధైన్యమైనది సకల దేవతలతో ఆరాధించబడే గజనాన్ గజానుడు నా కోసం విమానం పంపించాడంటే నేనెంతో ధన్యో ధన్యోస్తుని కదా అయ్యో అయ్యా నాదొక చిన్న విన్నపం నా ప్రజలు నాకు కన్న బిడ్డలాంటి వాళ్ళు వాళ్ళు కూడా నన్ను కన్న తండ్రిలా భావిస్తారు నాకేదైనా చిన్న కష్టం వస్తే తల్లదిల్లిపోతారు నా కోసం నిద్రాహారాలు మాని ఉపవాసాలుంటారు అలాంటి నా ప్రజల్ని బదిలేసి నేనొక్కనే మీతో రావడం ధర్మం కాదు దయచేసి వారిని కూడా నాతో వచ్చేందుకు అనుమతించండి అని కోరాడు సోరసేన మా ప్రభువు నిన్ను మాత్రమే తీసుకురమ్మన్నాడు అయితే నీవింత నిస్వార్థంగా ప్రజాక్షేమం కోసం అడుగుతున్నావు గనుక కాదనలేకపోతున్నా మా ప్రభువు అను ఆగ్రహిస్తే సహిస్తామని చెప్పి పాటు రాజ్యంలోని ప్రజలందర్నీ కూడా విమాన ఎక్కించారు అది సామాన్యమైన విమానం కాదు ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు సరిపోయి దివ్య విమానం గణపతి లోక విమానాన్ని ఎక్కగానే ప్రజలందరికీ అందరి దివ్య శరీరాలు వచ్చేశాయి అందమైన వస్త్రాలని ఆభరణాలని పొందిన వారంతా ఆహా ఏమీ మా భాగ్యం అని ఉప్పొంగిపోయారు ఇదంతా మన మహారాజు గారి దయ అందుకే మనకి భాగ్యం పట్టిందని ఉప్పొంగిపోతూ సోరసేణుని గొప్పగా కొనియాడారు గణపతి దూతలు విమానాన్ని పైకి లేపడానికి ప్రయత్నించారు అయితే అది నేలమీంచి ఒక్క అంగుళం కూడా పైకి లేవలేదు కారణమేమిటా అని విమానమంతా పరిశీలించగా అందులోకి ఒక కుష్ఠరోగి ఎక్కాడు అప్పుడు ప్రజలంతా రాజుతో మహారాజా ఆ రోగిని దింపేస్తే విమానం పైకి మీరు అనుమతిస్తే దింపేస్తామని అభ్యర్థించారు గణపతి దూతలు కూడా అది నిజమేనని చెప్పి కుష్టిరేగిని దింపాలని ప్రయత్నించారు అప్పుడు సోరష్ సేనుడు గజానందుని దోతలతో ఇలా అన్నాడు ఈ దీనుణ్ణి వదిలి నేను మీతో రాలేను దయచేసి మీరంతా మా ఇద్దరినీ వదిలేసి వెళ్ళిపోండి లేదా ఈ కృష్ణురోగి ఎవరు అతడికి రోగం ఎందుకొచ్చింది ఏం చేస్తే అది తొలగిపోతుంది అన్న విషయాలు చెప్పి పుణ్యం కట్టుకోండి ప్రార్థించాడు వ్యాధగ్రస్తుడి పూర్వజన్మ వృత్తాంతం సోరసేనుడి అభ్యర్థన విన్న గణపతి దూతలు అతడి ధన్మగ్రహానికి మెచ్చుకుని విమానంలోని కృష్టిగ్రస్తుడిని వృత్తాంతాన్ని వివరించారు ఓ మహారాజా ఈ వ్యాధిగ్రస్తుడు పూర్వజన్మలో గౌడదేశంలో ఒక నగరంలో ఉత్తమ కులంలో జన్మించాడు అతడి తల్ల పేరు సాకిని తండ్రి లేక లేకలేక కలిగిన తమ బిడ్డకి బుధుడు అని పేరు పెట్టుకున్నారు ఒక్కగానొక పుత్రుడు అవతంతో ఆ తల్లిదండ్రులు అతన్ని ఎంతో గారాభంగా పెంచారు అతి గారాభం వల్ల బుధుడు దుర్వశనాలకు లోనయ్యాడు యుక్త వయసు రాగానే అతడికి సావిత్రి అనే అందమైన కన్యతో వివాహం జరిగింది వివాహం జరిగినప్పటికీ బుధుడి ప్రవర్తనలో మార్పు రాలేదు వేశ్యా భార్యను వదిలేసి ఆమెతోనే కాలం గడుపుతున్నాడు ఒకనాడు ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ తీసుకుపోయి వేశ్యతో సహా ఏటో వెళ్ళిపోయాడు కడుపు తీపి పం చంపుకోలేక ఆ దంపతులుద్దరూ కొడుకు కోసం నగరమంతా వెతకడం ప్రారంభించారు దారిని పోయే వాళ్ళందరినీ అడుగుతూ తిండి తిప్పలు మాని పిచ్చివాళ్ళలా తిరుగుతున్నాడు ఒకనాడు వారికి దారిలో భీముడని ఎదురయ్యాడు భీముడనే వాడు ఎదురయ్యాడు అయ్యా నా పేరు భీముడు మీరు మీ కుమారుడు బుధుడు నాకు తెలుసు వాడిప్పుడు ఒక వేశ్య వలలో చిక్కుకుపోయాడు అందరినీ వదిలేసి ఆమెతోనే జీవిస్తున్నాడు అలాంటి వాడి గురించి మీరెందుకు బాధపడుతున్నారు మీరు ఇలా తిరగడం వర్ధం ఇంటికి వెళ్ళిపోండి వాడు మీతో రానే రాడని చెప్పాడు ఆ మాటలు వినగానే దూరువుడికి ఆగ్రహం వచ్చింది భార్యని ఇంటికి పంపించి ఆ వేశ్యాగ్రహం ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి చూసేసరికి బుద్ధుడు హాయిగా వేసలతో కలిసి మద్యం సేవిస్తూ సరససల్లాపాలాడుతున్నాడు ఆ వేషం పోలేని దూరుడు ఓరి దుష్టుడా ఎంతో అల్లారు ముద్దగా పెంచేమే మంచి పిల్లలతో నీకు మంచి పిల్లలతో నీకు వివాహం కూడా చేశామే నీగే నీగిదేం పాడుగుద్దిరా ఎందుకు రా మమ్మల్ని చోభబెడుతున్నావో నీ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదంటూ శాపనార్థాలు పెట్టాడు తండ్రి శాపనార్థాల విన్న బుధుడికి చిరెత్తుకొచ్చింది దాగిన మైకంలో వెనకా ముందు చూడకుండా అక్కడున్న దుడ్డుకర్రని తీసి తండ్రి తలమీద గట్టిగా బాదాడు ఆ దెబ్బకి దూర్వుడు రక్తం కక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోయిపోయాడు చచ్చిన తండ్రి శవాన్ని తీసుకెళ్లి పక్కనున్న కాలువలో పడేసి తిరిగి యధాప్రకారం వేషలతో రమించసాగాడు మన్నాడు ఉదయం కూడా బాగా త్రాగి అదో అదే మత్తులో తమ ఇంటికి వెళ్ళాడు అక్కడ తల్లి నిద్రపోతూ కనిపించింది పశువులా మారిన బుధుడు కన్న తల్లిని కూడా చూడకుండా ఆమె నోట్లో కుక్కి కర్రతో కొట్టి చంపేశాడు ఆమె శవాన్ని ఇంటి వెనుకనున్న పదులో పడేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు ఆ మర్నాడు విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వాళ్ళు వాళ్ళిద్దరికీ శవాలకి తామే దగ్గరుండి అంక్యక్రియల్ని నిర్వహించారు ఎంత దుర్మార్గ కొడుకుని గట్టిన బుధుడు దుర్మార్గుని ఒడిగెట్టిన బుధుడు ఏమీ తెలియని వాడిలా పక్క గ్రామంలో పుట్టింట్లో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళాడు రాకరాక వచ్చిన భర్తను చూసి ముసి మురిసిపోయిన ఆ ఇల్లాలు అతన్ని చాలా గౌరవించింది అతను స్నానం చేసి వచ్చాక చక్కగా అన్నం వండి వండి పెట్టింది పాపాత్ముడైన బుధుడు ఎలాంటి చింత లేకుండా హాయిగా తిన్నాడు ఆ రోజు రాత్రి బుధుడు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు దగ్గరికి చేరి సపర్యలు చేస్తు నాదా ఇకనైనా మీరు మంచి మార్గాన్ని అనుసరించండి మీరిలా ఇల్లొద్దిలి వేసావాటికలిగి వెళ్తే ఎంత బాధపడుతున్నారో తెలుసా ఇరుగు పొరుగు వారు వాళ్ళు నన్ను సూటిపోటి మాటలు అంటుంటే నేను తట్టుకోలేక ఇలా నా పుట్టింటికొచ్చేశాని ఏదైనా కష్టపడి సంపాదించుకుంటే వచ్చే గౌరవం ఇలా మద్యానికి బానిసై తిరిగితే రాదు దయచేసి నా మాట వినండి ఇంటి పట్టునే ఉండండి మా తల్లిదండ్రులు తీర్థయాత్రకి వెళ్ళారు ఇక్కడ నేనొక్కదాన్నే ఉన్నానే మీరు కూడా నాకు తోడుగా ఉండిపోండి వారు తిరిగి వచ్చాక ఇద్దరం మీ ఇంటికి వెళదామని హితబోధ చేసింది బుధుడి మా బుధుడికి భార్య మాట వినేసరికి చిరెత్తుకొచ్చింది ఓసి ఎంత ధైర్యమే నీకు ఏదే భార్య కదా పోదామని వస్తే నాకే నీతిని బోధిస్తావా నా ఇష్టం నేను అయినా తిరుగుతాను ఏదైనా చేస్తాను చెప్పడానికి నువ్వెవరు నా దారిని అడ్డగిస్తే నీ ప్రాణాలు కూడా తీస్తాను అన్నాడు భర్త మాటలు విని సహనం చచ్చిన సుందరి తిరిగి ఆవేశంగా మీరింతే ఎంత చెప్పినా మారరు కన్న తల్లిదండ్రులంటేనే మీకు లెక్కలేదు ఇక నా మాట ఏంటి వింటారు అంది ఇలా తన్ని ఎదిరించేసరికి బుధుడికి ఆగ్రహం వచ్చింది అంటనే ఆమెని పీకపిసికి చంపేశాడు శవాన్ని యథాప్రకారం ఇంటి పక్కనున్న పదల్లో పారేసి తిరిగి వేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా పరమ దుర్మార్గుడైన బుధుడు వేస్యలతో కలిసి ఎలాంటి పాపభీతి లేకుండా కాలం గడుపుతున్నాడు కర్మకాళి ఒకనాడు సమీపంలోని అరణ్యానికి వెళ్ళాడు అక్కడ కాలనాభుడనే మహర్షి ఆశ్రయం కనిపించింది లోపలికి వెళ్ళిన బుధుడికి అక్కడ పూలు కోసుకు పూలు కోసుకుంటా కనిపించింది నా సమయంలో అనుష్ఠానం కోసం కాలనాభుడు పక్కనే ఉన్న నదీ తీరానికి వెళ్ళాడు బుధుడు చుట్టూ చూడసాగాడు ఎవరూ లేదు అదే సమయమని గ్రహించి ఋషిపత్రిని బలాత్కరం చేశాడు బుధుడి చేతిలో మానం కోల్పోయిన ఋషిపత్ని శారీరకంగా వాణ్ణి ఏమీ చేయలేక ఎంతో కోపంతో ఓరి త్రాష్టుడా కామంతో కళ్ళు మూసుకుపోయి నా జీవితాన్ని నాశనం చేశా ఈ పబ్ పాప ఫలితంగా వచ్చే జన్మలో కుస్తుగా జన్మించగా కాని శపించింది దాంతో పడిపోయిన బుద్ధుడు తిరిగి వేసేంటికి వచ్చేశాడు ఆనాటి నుంచి అతడి చెవుల్లో రుతుపత్తిని అన్న మాటలే వినిపించసాగాయి వచ్చే తను వచ్చే తను వచ్చే జన్మలో కుస్తవ్యాధి దృష్టిగా పుడతాను అన్న దిగులుతో మంచంబట్టి కొన్నాళ్లకు మరణించాడు యమదూతల వచ్చి అతన్ని నరకానికి తీసుకుని పోయి అత్యంత భయంకరమైన శిష్యులను అనుభవించే శిక్షల్ని అనుభవించి చేశారు అక్కడ ఒక కల్పం పాటు నానాయాతలను అనుభవించి ఈ జన్మలో ఇదిగో ఇలా కుష్ఠిగ్రస్తుడుగా జన్మించాడు ఇదంతా విన్న సౌరసేనుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది దూతలరా దయచేసి నా మాట మన్నించండి ఈ దౌర్భాగ్యుడి పాపానికి తగిన పరిహారాన్ని చెప్పండి ఎందుకంటే మనం ఇతన్ని వదిలేసి వెళితే ఒక్కడు ఏమైపోతాడు అని ప్రాధేయపడ్డాడు ఇతరులని కూడా తరింపచేయాలి ఇతన్ని కూడా ఇతరులని కూడా తరింపచేయాలనే త్యాగబుద్ధి కలిగిన రాజు మాటలకి కరిగిపోయిన గణపతి దూతల రాజా నీ మాటల కాదనలేకపోతున్నామా ఈ నికృష్ఠుడికి పాపం పోవాలంటే గణేశుడి నాలుగక్షరాల దివ్యనామాన్ని నీలాంటి ఉపవాసకుడు వాడి చెవిలో పటిస్తే ఆ దివ్యమానామ శ్రవణంతో వాడు చేసిన పాపాలన్నీ నశించిపోతాయని చెప్పారు సోరసేనుడు ఎంతో సంతోషించి వెంటనే ఆ కుష్టి రోగి దగ్గరికి వెళ్ళి అతడి చెవుల్లో గజానన అనే నాలుగక్షరాల గణపతి నామాన్ని పఠించాడు మహానిత్యమైన నామం వినగానే ఆ కుష్టి రోగి చేసిన పాపాలన్నీ నశించిపోయాయి అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా అతడి శరీరం మీద ఉన్న పుళ్ళన్నీ మాడిపోయి దివ్య శరీరం ప్రాప్తించింది అందమైన యువ యువకుడిగా మారిపోయాడు మహారాజు ఎంతో సంతోషించాడు అప్పుడు గణపతి దూతలు సునాయసంగా విమానాన్ని పైకి లేపగా అందరూ కలిసి గణేష్ లోకానికి వెళ్ళిపోయారు ఇది శ్రీ గణేష పురాణములోని ముప్పై అధ్యాయం సంపూర్ణం